రైతులు చేస్తున్నది అమరావతి ఉద్యమం కాదని అత్యాశాపరుల ఉద్యమమని అన్నారు మంత్రి రోజా. వైజాగ్ ప్రజల్ని రెచ్చగొట్టేందుకే రైతులు పాదయాత్రను నిర్వహిస్తున్నారని తప్పుపట్టారు. ప్రశాంత నగరంలో గొడవలు సృష్టించి టీడీపీ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పాదయాత్రలో తొడలుగొట్టి మీసాలు దువ్వుతూ ప్రజల్ని రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ప్రజలు వలసపోతున్నారంటూ పవన్ ట్వీట్లు చేయటంపైన రోజా మండిపడ్డారు. టీడీపీ హయాంలో ప్రజలు వలసపోలేదా అంటూ ప్రశ్నించారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలి, ఎందుకంటే గతంలో జరిగిన తప్పు వల్ల ఈరోజు హైదరాబాద్ నుంచి మనం వచ్చేయటం వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో భవిష్యత్ తరాలు అలాంటి ఇబ్బంది పడకూడదని మూడు రాజధానులతో మూడు ప్రాంతాలని అభివృద్ధి చేయాలని ఒక తండ్రి మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటే. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రోజు ఏ విధంగా నానా యాగి చేస్తూ ప్రాంతాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ రోజు వైజాగ్ సైడ్ పాదయాత్ర పెట్టి తొడలు కొట్టుకుంటూ మీసాలు దూకుంటూ వెళ్తున్నారో మనం చూస్తున్నాం. ఎందుకంటే 29 గ్రామాల కోసం 26 జిల్లాల్ని పండంగా పెట్టాలి అంటే ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే నిజంగా అయితే పరిపాలనా రాజధాని పెట్టాలనుకుంటున్నామో వైజాగ్ సైడు ఈరోజు పాదయాత్రగా వెళ్ళటం అనేది అక్కడి ప్రజల్ని రెచ్చగొట్టి గొడవలు చేసి దానివల్ల రాజకీయంగా లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇలాంటి కార్యక్రమం పెట్టారనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అండ్ నిన్న మనం చూసాం పవన్ కళ్యాణ్ గారు విచిత్రమైన ట్వీట్లు చేశాడు. నిజంగా ఆయన అప్పుడప్పుడు కుంభకర్ణుడిలాగా 6 నెలలు నిద్రపోవటం 6 నెలలు మేల్కొన్నట్టుగా అప్పుడప్పుడు రాజకీయాల్లో దూరి ఒక ట్వీట్ చేయటమో లేదా ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అనేసి వెళ్ళటమో కానీ ఒక సీరియస్ పొలిటీషియన్గా ఈ రాష్ట్ర ప్రజలందరూ అభిమానించే ఒక స్టార్గా ఎదిగి కూడా ఈ ప్రజలకు ఏం చేశాడని నేను అడుగుతున్నాను. మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంక్ అప్పు పక్కన పెట్టండి, పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిని కూడా ఇవ్వరు. మీ క్రెడిట్ స్కోర్ ని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.